బోటు కథ పూర్తయిపోయింది. బోటులో 20-22 మంది ప్రాణాలు బలిగి ఉంటే ఆ సంస్థకి అనుమతులు ఇచ్చినటువంటి అసలు అధికారిని పక్కన పెట్టి దాంట్లో పార్ట్నర్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చోటా మోటా అధికారుల మీద చర్యతో సరిపుచ్చినటువంటి వైనం భారీగా చర్యలు తీసుకున్నామన్న అద్భుతమైనటువంటి ప్రకటనలు అయితే చేశారు. కానీ అసలు సూత్రధారుల్ని మాత్రం వదిలేసి ఒక పెద్ద బోటుని 100,000 మంది ప్రయాణికులు ఎక్కించుకోవడానికి అనువుగా ఏర్పాటు చేసి అది నేరుగా 100,000 మంది సిబ్బంది ఉన్నటువంటి టూరిజం శాఖ దగ్గరకు వచ్చి ఎక్కించుకోవాలంటే ఎవరికైనా ఎంత ఖర్చు ఉండాలా? అదేం ఇసుక కాదు కాదు, దొంగజాటుగా పట్టుకెళ్ళారనుకుంటే ఇసుకే బహిరంగంగా చేస్తా వెనకాల అధికార యంత్రాంగమో పాలకులో తోడు నిలుస్తున్నటువంటి పరిస్థితుంది. అట్లాంటిది బోటు బహిరంగంగా వచ్చి టూరిజం పాయింట్ దగ్గర ఉన్నటువంటి ప్రయాణికులు ఎక్కించుకుపోవాలంటే తప్పనిసరిగా దాన్ని తిప్పడానికి అనుమతి ఇచ్చేటువంటి వాళ్ళు టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, డివిజనల్ స్థాయి అధికారులతో పాటుగా జీఎం స్థాయి అధికారుల సపోర్ట్ ఉంటే తప్పించి సాధ్యంగా వాళ్ళను వదిలేసి కింద ఉన్నటువంటి అంటే సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగితే టిక్కెట్లు దించే వాళ్ళని, టిక్కెట్లు అమ్మిన వాళ్ళని, ప్యూన్ని అరెస్ట్ చేసినట్టుంది ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. ముందు మాత్రం పరిహారం ప్రకటించారు, వేగంగా స్పందించేశామన్నారు, అట్లాగే రివ్యూల మీద రివ్యూలు చేశారు. చివరికి రివ్యూలన్నిటి ఫలితం ఏంటంటే అసలు దొంగల్ని దాచేసి చోటా మోటా దొంగల్ని ఎదురుకుండా కనబడ్డటువంటి సాదా పై అధికారుల మాటలు వినేటువంటి వాళ్ళని తీసుకెళ్లి జైలుకు పంపించేసి మమ అనిపించేసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు. కాస్త ఆత్మహత్య చేసుకుంటే కొంచెం సిగ్గుపడతాయి. మనం చేసింది ఇంతమంది ప్రాణాలు బలవడానికి కారణం ఎవరు? లైసెన్స్ కూడా లేనటువంటి ఒక సంస్థని నడిపేటువంటి వాళ్ళు. ఆ నడిపేటువంటి కొండలరావుని అరెస్ట్ చేసామని చేతులు దులిపేసుకున్నారు. దాంట్లో పాత్రధారి గేదెలు సీనియర్ని అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. అసలు ఈ బోటుకి వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎంత, వీటికి తేగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బినామీలుగా ఉన్నటువంటి టూరిజం శాఖ అధికారులని ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు. కానీ ఆ బినామీలుగా ఉన్నటువంటి అధికారులు అంత ధైర్యంగా వెళ్ళి యాక్టివిటీస్ నడుపుకుంటూ వాళ్ళకి పున్నమి ఘాట్లో ప్లేస్ ఇచ్చింది ఎవరు? ప్లేస్ ఇచ్చేది పున్నమి ఘాట్ మేనేజర్లో లేకపోతే టూరిజం శాఖకు సంబంధించిన కింద ఉద్యోగులు గారు. ఒక పెద్ద ప్లేస్లో బోట్లు పెట్టుకోవడానికి, అక్కడ రిపేర్లు చేసుకోవడానికి పార్కింగ్ స్పాట్ వదిలి అక్కడ టిక్కెట్లు అమ్ముకోవడానికి ఏర్పాటు చేశారంటే డీజీఎం స్థాయి జనరల్ మేనేజర్ స్థాయిలో తప్పించి సాధ్యంగా. మరి వాళ్ళందరూ ఎట్లా అనుమతి ఇచ్చారు? దీనికి అనుమతి లేకుండా, అసలు రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి ఒక సంస్థకి ఎట్లా అనుమతి ఇచ్చారు? ఆ అనుమతి లేకుండానే ఆ సంస్థ ఎట్లా కార్యకలాపాలు నడుపుతుంది? అంటే వాళ్ళ సహకారం లేకుండా జరుగుతుందా? మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పటికైనా కొంచెం మానవత్వం ఉన్న అసలు దొంగల మీద చర్యతో పాటు అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితం అవుతుంది. ఉత్తుత్తి మాటలతో జనం నమ్మేస్తారనుకుంటే తాత్కాలికంగా భ్రమే తప్పించి దీర్ఘకాలంలో మాత్రం జనం ఈ దొంగ వ్యవహారాలన్నిటికీ కూడా కారణం ప్రభుత్వం అనుకుంటారు. అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.